రవి కుమార్ గారు అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా చూస్తున్నాం అన్నమాట. 10 డేస్లో ఈ పౌడర్ తీసుకుంటే, ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే 10 డేస్లో వెయిట్ గెయిన్ అవుతారు, ఈ జ్యూస్ తాగితే 1 మంత్లో వెయిట్ గెయిన్ అవుతారు అనేసి అని ఇట్లా మనకి సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజమంటారు? నిజంగా ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే 1 మంత్లో వెయిట్ గెయిన్ అవుతారా? డిపెండ్ ఆన్ ది కండిషన్ అండి. వాళ్ళకి డైజెషన్ పాయింట్ ఆఫ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు అండర్ వెయిట్లో ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఫిజికల్ బాడీకి సంబంధించి ఎక్సర్సైజ్ చేసి ఈ ప్రోటీన్ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వచ్చు. బట్ లోపల ఇంటర్నల్గా ఏదైనా లివర్ ప్రాబ్లం కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఆటోఇమ్యూన్ జబ్బుల్లో లైక్ కీళ్లవాతం కానివ్వండి, యాంక్లోయింగ్ స్పాండిలిస్ ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఇవి తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వరండి. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నల్ ప్రాబ్లం ఏదైతే ఉందో వాటిని క్లియర్ చేసుకున్న తర్వాతనే ఇవైనా జరుగుతాయి. అయితే మీరు అన్నట్టుగా బయట ప్రొడక్ట్స్ వాడుకుంటే ఒక 10 డేస్లోనో 15 డేస్లోనో వెయిట్ గెయిన్ అవ్వడం అనేది పాసిబుల్ కాదండి. ఒకవేళ అయినట్టు అనిపించినా అది పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత అది సీరంగా మారి, సీరం నుంచి బ్లడ్లోకి వెళ్ళి, బ్లడ్ నుంచి ఫ్యాట్గా మారి, ఫ్యాట్ నుంచి మజిల్గా మారి, మజిల్ నుంచి బోన్గాను, బోన్ నుంచి బోన్ మ్యారోగాను, బోన్ మ్యారర్ నుంచి జెంట్స్ అయితేనే స్పర్మో, లేడీస్ అయితే ఓవరీస్ కానీ ఇలా మారడానికి 21 రోజు పడుతుందండి. అంటే 21 డేస్ టైం పడుతుంది. మరి 21 డేస్ తీసుకున్న ఆహారం బాడీకి పట్టడానికే పట్టినప్పుడు 10 డేస్ 15 డేస్లో ఎలా పడుతుందండి? అయితే ఇది నార్మల్ పర్సన్కి. ఒకవేళ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మెకానిజం ఏదైతే ఉందో ఇది మధ్యలోనే ఆగిపోతుందండి. వాళ్ళు కంప్లీట్గా బాడీకి పట్టదు, 100కి ఒక 20% 30% పడుతుంది, మిగిలినంతా కూడా వేస్ట్ ఎలిమినేషన్గా వెళ్ళిపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బాడీలో ఆర్గాన్స్ని ఎవరైతే క్లెన్స్ చేసుకొని అవి నార్మల్గా చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఒక 21 డే తర్వాత నుంచి బాడీలో చేంజెస్ అయ్యే అవకాశం ఉంది, అది పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. సో బయట వచ్చేవన్నీ కూడా జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేసుకోవడం కోసం చెప్తారండి. బాడీ యొక్క అనాటమీ, ఫిజియాలజీ అండ్ మెకానిజము, బయోకెమిస్ట్రీ తెలిసిన వాళ్ళైతే ఎంతవరకు నిజం అనేది మీకు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రవి కుమార్ గారు, ఇప్పుడు చాలామంది ఫస్ట్ వెయిట్ గెయిన్ ఉంటారు, తర్వాత వెయిట్ లాస్ అవుతారు. ఎందుకన్నా అంటే చూస్తుండగానే, ఇట్లా చూస్తున్నాం ఆటోమేటిక్గా వాళ్ళు 1 వీక్లో చాలా వెయిట్ లాస్ అయిపోతారు. ఎందుకలా అంటే ఈ పౌడర్స్, ఈ ప్రోటీన్స్ పౌడర్స్ అండ్ వీళ్ళు తీసుకోవడం వల్లనే వాళ్ళు అట్లా ఒక్కసారిగా వెయిట్ గెయిన్ అయ్యి ఒక్కసారిగా వెయిట్ డౌన్ అవుతారు అంటారు? అంటే బయట ప్రొడక్ట్స్లో అండి ఎక్కువ ప్రోటీన్ పౌడర్ ఉంటుందండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఎంత వర్కౌట్స్ చేస్తారో అంతే క్వాంటిటీ తీసుకుంటే ఇబ్బంది ఉండదు, కానీ వర్కౌట్స్ చేయకుండా తీసుకునే వాళ్ళలో కొంత కిడ్నీ డ్యామేజ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వెయిట్ లాస్ అవుతారండి. లివర్ తాలూకా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి బ్లడ్ తాలూకా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సీరం రియాక్టివ్ ప్రోటీన్ కానివ్వండి, యూరిక్ యాసిడ్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా రేజ్ అయ్యి లేనిపోయిన ప్రాబ్లమ్స్ లైక్ గౌటి ఆర్థరైటిస్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. సో డాక్టర్ పర్యవేక్షణలో న్యాచురల్ వేలో ఏదైతే ఉందో లైక్ ఫ్రూట్స్ తాలూకా కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, మంచి ఫుడ్ కానివ్వండి, ఇలాంటివి తీసుకున్నప్పుడు న్యాచురల్ వేలో పెరుగుతారు. ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి, ఫాస్ట్గా పెరగాలని ఫాస్ట్గా చేసుకుంటే పర్మనెంట్గా ఉండదండి. మనకి పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ బాడీ మీద చూపించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలో, డైటీషియన్ పర్యవేక్షణలో అడిగి తీసుకుంటే మంచిది. ఓకే, మీ దగ్గర అంటే మీ ఎలక్ట్రో హోమియోపతి ప్రకారం వెయిట్ గెయిన్ అవడానికి అంటే చాలామంది స్టార్టింగ్ నుంచి కూడా చాలా సన్నగా బక్కగా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు వెయిట్ గెయిన్ అవడానికి మీ దగ్గర ఏమైనా డైట్ కానీ, డైట్ లాంటిది కానీ లేదంటే ప్రోటీన్ లాంటిది మీ దగ్గర ఏమైనా ఉందంటారా? అంటే బయట ప్రొడక్ట్స్ లాగా మనకి సపరేట్గా ప్రోటీన్ పౌడర్ అలా ఏమి ఉండవండి. మేమేమిటంటే నాడీ పరిశీలన ద్వారాగా వాళ్ళ లోపల ఎక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల ఆగిపోయిందో పరిశీలించి దానికి సంబంధించి మెడిసిన్ ఇవ్వడం వల్ల అది న్యూట్రల్ అవుతుంది కాబట్టి దాని నుంచి వాళ్ళకి వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్ ఏదైతే ఉందో అవి మేము చెప్తాము. లైక్ అరటిపళ్ళు కానివ్వండి, మామిడి పళ్ళు కానివ్వండి, సీతాఫలాలు కానివ్వండి, సపోటా కానివ్వండి, ఇలాగ తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల నార్మల్ పర్సన్ అండి, డయాబెటిక్ వాళ్ళు కాకుండా నార్మల్ పర్సన్స్ కనుక ఇలాంటివి ఇక కొబ్బరి పల్లీలు ఇవి
వెన్న నెయ్యి ఇలాంటివి తీసుకున్నట్లయితే కనుక వాళ్ళ బాడీకి పట్టి గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవికుమార్ గారు. వెయిట్ గెయిన్ అవ్వడానికి నేచురల్ వెల్ అంటే నేచురల్గా ఎలా వెయిట్ గెయిన్ అవ్వాలి అన్న దాని గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.